హలో అండి, అందరికీ నమస్తే. ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలు ఉంచవచ్చు, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, తాబేలు ఉంగరం ధరిస్తే ఏమవుతుంది, ఏ వేళకి ఈ ఉంగరం పెట్టుకోవాలి అనే విషయం అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో కొన్ని జంతువుల విగ్రహాలు పెట్టుకోవటం వల్ల ఆ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటుంది, సంపద పెరుగుతుంది. ఇంతకీ ఏ జంతువుల విగ్రహాల వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసా? ఏ జంతువు విగ్రహం పెట్టుకుంటే మంచిది? ఇంటిని అందంగా అలంకరించుకోవడం అంటే మహిళలకు చాలా ఇష్టం. అందమైన బొమ్మలు విగ్రహాలు కొనేసి షోకేజ్లో పెట్టేస్తారు. కొంతమంది జంతువుల బొమ్మలు కూడా పెట్టుకుంటారు. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని జంతువుల బొమ్మలు పెట్టుకోవడం వాస్తు ప్రకారం సరైనది కాదని పండితులు చెప్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో. వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి జంతువు ఏదో ఒక గ్రహంతో ముడిపడి ఉంటుంది. అందుకే మనం ఇంట్లో పెట్టుకుని ఏ జంతువుల విగ్రహాలు మనపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని జంతువుల విగ్రహాలు ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరిగి ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఏ జంతువుల బొమ్మలు ఇంట్లో ఉంటే శుభం చేకూరుతుందో మనం తెలుసుకుందాం. తాబేలు బొమ్మ. విష్ణుమూర్తి స్వరూపం తాబేలు. క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో శ్రీ మహావిష్ణువు లోకరక్షణ కోసం కూర్మావతారం ఎత్తాడని పురాణాలు చెప్తున్నాయి. విష్ణుమూర్తి తాబేలు అవతారంలో ఉన్న ఏకైక దేవాలయం శ్రీకూర్మం. తాబేలు ప్రతిమ ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబం మీద ఉంటుందని నమ్మకం. తాబేలు విగ్రహాన్ని పెట్టేందుకు దిశ చాలా ముఖ్యం. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో తాబేలు ప్రతిమ పెట్టడం వల్ల సంపద పెరుగుతుంది. ఏనుగు బొమ్మ. సామరస్యానికి గుర్తు ఏనుగు. ఇంట్లో ఏనుగు జతల బొమ్మలు పెట్టుకోవడం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. ఈ విగ్రహం పెట్టుకోవడం వల్ల కుటుంబంలో ఐక్యత, దాంపత్య జీవితం సంతోషంగానూ ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో వెండి లేదా ఇత్తడి ఏనుగు ప్రతిమ పెట్టుకోవచ్చు, సంపద మీ సొంతం అవుతుంది. ఆవు బొమ్మ. హిందువులు గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. పురాణాల ప్రకారం ఆవులు అందరూ దేవతలు ఉంటారని నమ్ముతారు. అందుకే ఇంటికి వచ్చిన ఆవుకి తప్పనిసరిగా ఆహారం పెట్టి పంపిస్తారు. ఆవు తోక వైపు పూజ చేస్తారు. ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయి. చేప బొమ్మ. నీటిలో ఉండే చేప సంపదకి చిహ్నంగా భావిస్తారు. రెండు చేపలు ఉన్న బొమ్మ ఇంట్లో పెట్టుకుంటే సంపదకు ఎటువంటి లోటు ఉండదని విశ్వసిస్తారు. ఇది శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఇత్తడి లేదా వెండి చేపల ప్రతిమ పెట్టుకోవచ్చు. ఇంటి ఈశాన్య లేదా తూర్పు దిశలో పెట్టుకుంటే ఆనందం, శ్రేయస్సు, సంపద మీ సొంతం అవుతాయి. ఒంటె బొమ్మ. ఒంటె పోరాటానికి, విజయానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఒంటె విగ్రహం మీ ఇంట్లో ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్ వాయువు దిశలో ఒంటె ప్రతిమని పెట్టుకోవడం వల్ల వ్యాపారంలో రాణిస్తారు. కెరీర్లో మంచి విజయాలు చూస్తారు. దూర ముగాలైన పులి, సింహం వంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. చాలామంది వాటి తలలు బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటుంటారు. అది ఇంటికి చెడు చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇవి ఉండటం వల్ల ఇంటి సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. హింసకి ఇవి ప్రతీకగా నిలుస్తాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తాబేలు ఉంగరం. జ్యోతిష శాస్త్రం ప్రకారం తాబేలును శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఇంట్లో క్రిస్టల్ తాబేలు ప్రతిమని పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు, ఫెంగ్షూయి ప్రకారం కూడా తాబేలు ఇంట్లో ఉంటే అన్ని వాస్తు దోషాలు తొలగిపోయి సుఖమైన జీవితం గడుపుతారని చెబుతారు. ఇంట్లో మంచి జరగాలని, సంపద నిలవాలని కోరుకుంటూ తాబేలు ప్రతిమ ఇంట్లో పెట్టుకుంటారు. తాబేలు బొమ్మ మాత్రమే కాదు, తాబేలు ఉంగరం కూడా శుభచిహ్నంగా చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది తమ వేలికి తప్పనిసరిగా తాబేలు ఉంగరం ధరిస్తున్నారు. ఈ ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక సమస్యలు అధిగమించవచ్చని నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణువు 10 అవతారాలలో 2 అవతారం కూర్మ అవతారం. అందుకే తాబేలుని మంచికి చిహ్నంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు కొన్ని తప్పులు చేయడం వల్ల దాని ఫలితం మీకు లభించదు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే తాబేలు ఉంగరం ధరించడం వల్ల వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తాబేలు ఉంగరం ధరించేటప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.
వాటి ప్రకారమే ఉంగరం ధరించాల్సి ఉంటుంది. తాబేలు ఉంగరం ధరించేందుకు నియమాలు ఎప్పుడంటే అప్పుడు తాబేలు ఉంగరం కొనడం ధరించడం చేయకూడదు. శుక్రవారం రోజునే ఈ ఉంగరం కొనుగోలు చేయాలి. అలాగే దాన్ని శుద్ధి చేయకుండా పెట్టుకోకూడదు. ఉంగరం కొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని పాలు గంగాజలంతో కొన్ని గంటల పాటు ఉంచాలి. ఉంగరం శుద్ధి చేసిన తర్వాత లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయాలి. అలాగే లక్ష్మీనారాయణుడికి కూడా పూజ చేయాలి. ఈ ఉంగరాన్ని గురువారం లేదా శుక్రవారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు ఉంగరాన్ని చూపుడు వేలు లేదా మధ్య వేలికి మాత్రమే ధరించాలి. తాబేలు తలభాగం మీ వైపుగా మాత్రమే ఉండే విధంగా పెట్టుకోవాలి. వ్యతిరేక దిశలో ధరించకూడదు. వెండితో తయారు చేసిన తాబేలు ఉంగరం ధరించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది మీ జీవితంలో జరిగే ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉండేలా చేస్తుంది. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. తాబేలు ఉంగరం ధరించడం వల్ల ప్రయోజనాలు. తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదని, శాంతి చేకూరుతుందని నమ్ముతారు. తాబేలు విష్ణుమూర్తికి సంబంధం ఉంది కాబట్టి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ మీద ఉంటాయి. జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఈ ఉంగరం ధరించడం వల్ల సంపద శ్రేయస్సు లభిస్తుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉండి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. అయితే ఈ ఉంగరం ఎవరంటే వాళ్ళు ధరించడం మంచిది కాదు. జ్యోతిష్యుని సలహా తీసుకున్న తర్వాత జాతకం ప్రకారం ఈ ఉంగరం ధరించడం మంచిది. మేషం, వృశ్చికం, కర్కాటకం, మీనం రాశుల వాళ్ళు ఈ తాబేలు ఉంగరం ధరించకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.